సీనియర్ షాప్ మన ఏరియాలోనే ఉంది, తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం, వేరే షాప్కి వెళ్దామా? రే వెళ్ళి తీసుకురా సీనియర్. ఏంట్రా, అంతా లేడీస్ ఉన్నారు, సిగ్గుగా ఉందా? అవును సీనియర్, నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్కి వెళ్దామా? రే అది ఇది అని చెప్పి ఊరు చివరి దాకా తీసుకొచ్చావు, ఇదే లాస్ట్ మెడికల్ షాప్, ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. సీనియర్ నేనెందుకు కొనాలిరా, అవసరం నీది, వెళ్ళి తీసుకురా. సీనియర్ అందరు జెంట్స్ ఉన్నారు. మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిద. ఇంత నుంచి పోనీయే కావట్లేదే, రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా, మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా, మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్, మీరు చూస్తున్నారే ఈ లాక్టోజెన్, ఇదా లోటు తీరుస్తుంది, జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ, విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే, సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజు, స్ట్రాబెరీ, బత్తాయి, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు, అసలేం కావాలి నీకు? లేదు, ఏమి వద్దు. బ్రదర్ బ్రదర్ బ్రదర్, టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట, కానీ వాడు చావనే లేదు. ఎందుకంటే వాడు ఊరేసుకునేది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్కి వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి రోకల బండ? కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి, ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోక్లు వేస్ట్ చేశాను. అయ్యో, రే దీని ఎందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి? ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా. ఇవ్వ. ఎవరు? మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా. ఎందుకు సీనియర్? 2. రే నువ్వు అనవసరంగా ఇలా ఇదిగా తీసుకెళ్ళి సిస్టర్ కి నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా, కంగ్రాట్స్. వస్తా? ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్ రా, నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. ఏమేం తీసుకోవాలి గుర్తున్నాగా? ఇంటికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అనొద్దు. అమ్మా, ఆ గోధుమ పిండి ఎక్కడ ఉంది చూడు. అయ్యో అవునే, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే ఎందుకు అలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నా? ఇచ్చి ఎంతసేపు అయింది, ఫోన్ చేసి ఏమైందో అడగరా. హలో హలో రమ్య, రిజల్ట్ ఏమైంది? అందుకు 5 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేయ ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే, నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు. చూడు, సస్పెన్స్ లో పెట్టుకో, టక్కుని చూసి చెప్పు. నెగటివే. నెగటివా? నువ్వు బాగా చూసావుగా. అవును,
క్లియర్ గానే చూసాను, నెగటివ్. సూపర్ రమ్య, రమ్య రమ్య, ఐ లవ్ యు సో మచ్ రమ్య. ఏ ఒక్క నిమిషం, నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో సీనియర్. నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి అయ్యవా? ఓయ్ నోర్ సైంటిస్ట్ తో కడగవయ్యా. అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? సూపర్. సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది ఏంటది? ఇంకో టెస్టర్ లో ఇంకో టెస్టర్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. మా ఇంటికా? రమ్య రమ్య రమ్య, చెప్పింది బై వన్ గెట్ వన్ ఫ్రీ. కొట్రా కొట్టు. నీకు బ్రోకర్ పనిచేసి నీ పప్పి కూడా బ్రోకర్ పనిచేశాను కదా, కొట్టు బాగా కొట్రా. ఇంతకంటే కొట్టుంటేనే కరోనా వస్తుందిరా. నువ్వు చేసిన విధవ పనికి నిద్ర ఒకటే తక్కువ. లేరా, లేచి బయటికి రారా, రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడుతుంటే మిమ్మల్ని అనాలి, ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చారు. జరుగుంటే కోసి నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్లు అడిగావు, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటి మనిషి, చాలా గొప్ప కుటుంబం. చూసారా ఎలా మాట్లాడుతుంది ఆవిడ? అక్క చెల్లెళ్ళతో పుడితేనే కదా ఆడపిల్లకి తెలిసేది. నేను వద్దన్నా, ఇదే వద్దంది. విన్నావా వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి అదా ముఖ్యం, నోరు పోయండి. ముందు నీ కొడుకును పిలవయ్యా. ఏంటి వాడు వచ్చేసాడు? అదిగో చూడండి, 6 అడుగులుండే మీ సుపుత్రుడు వచ్చాడు. మా కొంప ముంచి దున్నపోతున్న వారం కురిసినట్టు ఎలా వచ్చున్నాడు? బయటికి రారా. ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్నా చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేది అంత నిజానా? నాన్న తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేశావు? వేసుకున్నాడు వల్లో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీదంట వీడికి. పాపో వీడి వల్ల కడుపు వచ్చింది దానికి, బాగా ఇరుకున్నాడు, తప్పించుకోలేడంట. సైట్ కొట్టెనెళ్ళాడు తొంటరిగా, అయ్యో అప్పనంగా దొరికిపోయే ఒంటరిగా. మమ ఏమైతే అయింది నువ్వు కథలు తబలా వాయించాక తెలిసేనని కథలు. కంపోజింగ్ లో డిస్టర్బ్ సీనియర్ నిన్నే. దయచేసి రావయ్యా, వాయిస్ లో మీరు కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు గుంతల కిటి గుమ్మరాని టైం లో నిన్ను నమ్మరా నమ్మరా నమ్మరా. ఎంత పెద్ద సమస్యలో ఉన్నా నువ్వు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు? అక్క కొంచెం నీళ్ళిపోయా, దాహంగా ఉంది. సీనియర్ రమ్య వాళ్ళ అమ్మ నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసింది. అలాంటి కళ వచ్చింది సీనియర్. అయ్యో నువ్వు వెళ్ళి చీర మర్చుకోక. రే యదవా, ప్రశాంతంగా మంచి నీళ్లు కూడా తాగనవా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు సీనియర్. ఒళ్ళంతా కరెంటు షాక్ కొట్టినట్టుంది.
భయంగా ఉంది సీనియర్. ప్రెగ్నెన్సీ టెస్టర్ రిజల్ట్ ప్రకారం ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని వచ్చింది. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నామంటే అది మనకే డేంజర్. ఎవరైనా తెలిసిన డాక్టర్ తో మాట్లాడి దీని ఫుల్ స్టాప్ పెడదాం. నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన డాక్టర్ మా నాన్నకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన దీని గురించి అడిగితే చెప్పుతో కొడతాడు మనల్ని. మీ నాన్న దగ్గర ఎందుకు ఇరుక్కోవడం? తెంగర వెధవ, నువ్వేం చేయొద్దు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. గొప్ప తెలివితేటలు.